Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Election Kondaiah 21 సార్లు ఎన్నికల్లో పోటీ. నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికలో ఓ సీనియర్ సిటిజన్ అందరిని ఆకర్షిస్తున్నారు. ఆయన పేరు ఎలక్షన్ల కొండయ్య. పంచాయతీ నుంచి ఎంపీ ఎన్నికల వరకు అన్నింటిలోనూ ఆయన నామినేషన్ వేస్తారు. 1987 నుంచి ప్రతి ఎన్నికల్లో నామినేషన్ వేసి కొండ గుర్తును దక్కించుకుంటున్నారు. కుమ్మరి వృత్తిలో ఉన్న కొండయ్య రాష్ట్రపతి పదవికి కూడా పోటీ చేయడానికి సిద్ధమంటారు. నామినేషన్ వేసేందుకు అందరి దగ్గర డబ్బులు భిక్షాటన చేసి మరీ ఆ డబ్బుతో నామినేషన్ ఖర్చులకు ఉపయోగిస్తారు. ప్రస్తుతం ఆత్మకూరు ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు ఎలక్షన్ల కొండయ్య. మరోవైపు ఆత్మకూరు నియోజకవర్గ ఉప ఎన్నికకు సంబంధించిన నామినేషన్ల పరిశీలన ఉపసంహరణ ప్రక్రియ పూర్తయింది. ఉప ఎన్నికకు మొత్తం 28 నామినేషన్లు దాఖలయ్యాయని, వివిధ సాంకేతిక కారణాలతో 13 నామినేషన్లను తిరస్కరించినట్లు రిటర్నింగ్ అధికారి జిల్లా జాయింట్ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ తెలిపారు. స్వతంత్ర అభ్యర్థి ఒకరు నామినేషన్ ఉపసంహరించుకున్నారని, మిగిలిన 14 మంది ఉప ఎన్నిక బరిలో నిలిచారని చెప్పారు. బీజేపీ, బీఎస్పీ, వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకు ఆయా పార్టీల గుర్తులున్నాయని, ఎన్నికల కమిషన్ వద్ద రిజిస్టర్ అయిన వివిధ పార్టీలకు స్వతంత్ర అభ్యర్థులకు గుర్తులు కేటాయించినట్లు తెలిపారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగించేందుకు అభ్యర్థులందరూ సహకరించాలన్నారు. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మరణంతో ఆత్మకూరులో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికలకు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ దూరంగా ఉండగా బీజేపీ మాత్రం పోటీలో నిలిచింది. వైఎస్ఆర్సీపీ తరఫున మేకపాటి విక్రమరెడ్డి బరిలో ఉండగా బీజేపీ నుంచి భరత్ పోటీ చేస్తున్నారు.